పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమస్తిమాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2020వ సంవత్సరం అక్టోబర్ నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ రాశికి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి రాశికి పంచమ స్థానంలో సంచరించిన విశేషమైనటువంటి యోగదాయకం. దాంతోపాటు ఈ రాశికి తృతీయ స్థానంలో శుక్రుడు, పంచమంలో రవి, అదేవిధంగా ఆరవ స్థానంలో కేతువు, ఏడవ స్థానంలో గురుడు, ఎనిమిదవ స్థానంలో శని, పదవ స్థానంలో కుజుడు వక్రంలో సంచరిస్తున్నాడు, పన్నెండవ స్థానంలో రాహుగ్రహం యొక్క సంచారము జరుగుతున్నది. మొత్తం మీద కనుక అక్టోబర్ మాసం ఈ ద్వితీయ పక్షం అంటే రెండవ పక్షం యొక్క ఫలితాలను కనుక మిథున రాశి వారు కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. కారణం ఏమిటంటే గ్రహాల యొక్క సానుకూలత కూడా కనిపిస్తూ ఉన్నది. రాశికి పంచమ స్థానంలో సంచరించేటటువంటి బుధగ్రహం యొక్క ప్రభావం కారణం చేత చక్కటి ఆశయ సిద్ధి కలుగుతూ ఉంటుంది. అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో అనుకున్నటువంటి పనులు చక్కగా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళటానికి, మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలను ఆచరణ రూపంలో మార్చడానికి ఈ మాసం అత్యంత అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. ఇంకా పంచమ స్థానంలో సంచరించేటటువంటి బుధుడి యొక్క కారణం చేత ఆలోచన విధానంలో చాలా గొప్ప మార్పులు వస్తాయి. అంటే మనకు ఇప్పుడు తీసుకునేటటువంటి ఆలోచనలు, చేసేటటువంటి ఆలోచనలు, తీసుకునేటటువంటి నిర్ణయాలు భవిష్యత్తుకు ఏ విధంగా ఉపయోగపడతాయో ఆ విధంగా దీర్ఘకాలికమైనటువంటి ఉపయోగాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచనలు చేస్తారు. అవి భవిష్యత్తుకు చాలా చక్కగా ఆనందకరంగా మారుతూ ఉంటాయి. ఇంకా వ్యయస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ఈ లగ్నానికి, ఈ రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చక్కటి మిత్ర సహకారం కూడా కనిపిస్తుంది. అయితే అప్పుడప్పుడు ఈ ఆకస్మికమైనటువంటి మిత్ర విభేదాలు, బంధుమిత్ర విభేదాలు కూడా కనిపిస్తున్నాయి. కనుక ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త ఉండాలి. మనకు ప్రధానమైన విషయం ఏమిటంటే తృతీయ స్థానాధిపతి అయినటువంటి రవి కూడా పంచమ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ ఈ కొద్దిగా ఈ బంధువులతోటి కానీ, మిత్రులతోటి కానీ, లేదా ఆత్మీయులతోటి కానీ ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఆర్థిక పరమైన వ్యవహారాలతో డీల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండటం అనేటటువంటి చాలా చాలా మంచిది. ఇక ఈ రాశికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలలో ముఖ్యంగా చెప్పాలంటే భూలాభము, గృహలాభము, వాహన లాభము ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. గతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలు, శారీరక రుగ్మతలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి చక్కటి ఆనందాన్ని సిద్ధించేటటువంటి వేళ కూడా, ఆనందం సిద్ధించేటటువంటి సమయం కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. సప్తమ స్థానంలో సంచరించేటటువంటి ఈ గురుడు యొక్క ప్రభావం కారణం చేత గురుడు సప్తమ అంటే ఈ మిథున రాశికి సప్తమ స్థానంలో, సప్తమంలో గురుడు గురుగ్రహం యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఈ సప్తమంలో గురుడు ఉండి సప్తమ దృష్టితో మిథున రాశిని చూస్తున్నటువంటి కారణం చేత ఈ రాశి వారికి చక్కటి యోగ్యమైనటువంటి వ్యాపార వృత్తి కూడా కలుగుతుంది. వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపారపరంగా చక్కటి లాభాలు కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఉద్యోగం చేసేటటువంటి వారికి కూడా ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు మొత్తము కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఆర్థికంగా బలం పుంజుకుంటూ ఉంటారు. దాంతోపాటు ఎప్పుడైతే గురుడి యొక్క శుభదృష్టి శుక్రుడి మీద కూడా పడుతున్నదో, మీకు ఒక వ్యక్తి నుంచి ఒక కీలకమైనటువంటి సమాచారం అందుతుంది. ఆ సమాచారం మీకు చాలా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది. ఎందుకంటే శుభవార్త శ్రవణం అనేటటువంటిది ఇక్కడ మీకు ఈ మాసంలో కలుగుతుంది. ఆ శుభవార్త వలన మీ కుటుంబం మొత్తం కూడా చక్కగా ఆనందాన్ని పొందేటటువంటి అవకాశం కూడా కలుగుతుంది. అయితే అష్టమ స్థానంలో శనిగ్రహం సంచరిస్తున్నప్పటికీ ఈ శని యొక్క తృతీయ వీక్షణం లగ్నాన్ని ఈ రాశికి దశమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడి మీద పడుతున్నటువంటి కారణం చేత ఉద్యోగం చేసేటటువంటి విషయాలలో, ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కానీ, వ్యాపారపరమైనటువంటి విషయాలలో కానీ, వృత్తి చేస్తున్నటువంటి వాళ్ళు కానీ కోపోద్రిక్తమైనటువంటి నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే తద్వారా దీర్ఘకాలికమైనటువంటి నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఉద్యోగపరమైనటువంటి విషయాలు అంటే ఉద్యోగానికి, వ్యాపారానికి, వృత్తికి సంబంధించినటువంటి విషయాలలో మాత్రం కోపంతో కూడినటువంటి నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకూడదు. ఆ విధంగా
కనుకైతే తద్వారా ఇబ్బందులు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ మాసంలో ఎవరైతే అవివాహితులు వివాహ ప్రయత్నం కనుక చేస్తూ ఉంటారో మీరు చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలించడానికి ఇక్కడ ఈ మాసం అవకాశం ఏర్పడుతుంది. కనుక చక్కగా వివాహ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో దాదాపుగా దగ్గర దాకా వచ్చినట్టే వచ్చిపోతూ ఉంటాయి. కనుక ఈ విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవడము, ఎక్కడెక్కడైతే మనకు దోషం కనిపిస్తుందో దానికి సంబంధించినటువంటి దోష పరిహారం చేసుకోవడం కూడా ఒక రకంగా మంచి విషయమని చెప్పవచ్చు. మరొకటి ఏంటంటే రాబోయేటటువంటి కాలమంతా కూడా చక్కటి అభివృద్ధిని మీకు సూచిస్తూ ఉంది. అభివృద్ధికి ప్రస్తుతం మీరు చేసేటటువంటి పనులు చేసేటటువంటి ఆలోచనలు చక్కటి బియ్యాన్ని కూడా వేస్తున్నాయి. అయితే సాధ్యమైనంత వరకు ఎక్కడా కూడా కోపాన్ని ప్రదర్శించకుండా ఓర్పుతో ఉండటం అనేటటువంటి చాలా మంచిది. కొన్ని సందర్భాలలో ఆలోచనలు కూడా స్థిరంగా సాగవు, నిలకడగా ఉండవు. అంటే అనేక రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు, ఎక్కడా నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితులు కూడా వస్తుంటాయి. అటువంటి సందర్భంలో ఓర్పు సహనం అనేటటువంటి చాలా చాలా మంచిది. ఆర్థికంగా రావాల్సినటువంటి ధనం ఏదైనా కనుక ఉంటే సకాలంలో అందుతుంది. ఆర్థికంగా ఉన్నటువంటి అనేకమైన చిక్కులు కష్టాలు ఇవన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి. కొన్ని సందర్భాలతో బంధువుల్లో తీవ్రంగా విభేదిస్తూ ఉంటారు, ఆ తీవ్రంగా విభేదించడం అనేది కొంచెం తగ్గించుకోవటం చాలా మంచిది. ఇక ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో ఆ అనారోగ్య సమస్యల యొక్క తీవ్రత కూడా దాదాపుగా తగ్గిపోతుంది. ఈ మాసంలో ఔషధ సేవనానికి అంతా అంటే గతంలో ఉన్నటువంటి దానికన్నా కూడా ఔషధ సేవనం అనేది బాగా తగ్గుతూ ఉంటుంది. మరి ఈ మిథున రాశి వారు ఏ రోజుల్లో ఏ ఏ పనులు చేయాలి, ఏ రోజుల్లో ఏ ఏ పనులు చేయకూడదు అనేటటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మిథున రాశి ఈ మాసంలో మీరు 16, 17, 18 ఈ 3 రోజుల్లో మీరు చేసేటటువంటి పనులు అన్నీ కూడా చాలా చక్కగా శుభం కలుగుతూ ఉంటాయి. ఈ మాసం ఈ 3 రోజుల్లో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ముఖ్యంగా భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో కానీ గృహ సంబంధమైన వ్యవహారాలలో కానీ మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల వలన చక్కటి లాభం కలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత 19, 20 ఈ 2 రోజుల్లో మాత్రము ఆర్థిక పరమైనటువంటి విషయాలను కొంచెం జాగ్రత్త వహించండి. ఆ తర్వాత 21, 22, 23, 24 ఈ రోజుల్లో మీరు చేసేటటువంటి పనులలో చక్కటి శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. 26, 27, 28, 29, 30, 31 ఈ 5 రోజుల్లో మీరు చేసేటటువంటి పనుల్లో సమస్తమైన శుభాలు సంతోషాలు ఆనందాలు కలుగుతూ ఉంటాయి. మీకు ఇక్కడ మిత్ర సహకారం కూడా కలుగుతుంది, ఆర్థిక లాభం కూడా కలుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే చేసినటువంటి పనికి సంపూర్ణమైనటువంటి ఫలితం కూడా కలిగేటటువంటి సమయం ఇక్కడ ఇది అని చెప్పవచ్చు. ఇక ఈ మిథున రాశి వారు కొద్దిగా ఉద్యోగపరమైనటువంటి విషయాలలో స్వల్పమైనటువంటి వ్యతిరేకతను కొద్దిగా ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి అవి కనుక తొలగిపోవాలి అంటే మీరు చేయవలసినటువంటి ఒక చిన్న పరిహారం ఏమిటంటే ఎవరైతే ఉద్యోగంలో తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొంటూ ఉన్నారో ఎంత చేసినప్పటికీ కొద్దిగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కలుగుతూ ఉన్నాయో అటువంటి పరిస్థితులు పోవటానికి చక్కగా కందులు మీరు ఒక కేజీ బావు కందులు కనుక ఏదైనా ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి గుడిలో ఆ గుడి చుట్టూ అంటే మీరు ఒక 11 ప్రదక్షిణాలు చేసి అక్కడ తమలపాకులతో స్వామివారికి పూజ చేయించుకొని ఈ కందులు కనుక దానంగా సమర్పించినట్లయితే తద్వారా ఉద్యోగంలో జరుగుతున్నటువంటి ప్రతికూలతలు మొత్తము కూడా పూర్తిగా తొలగిపోతాయి, వ్యాపార వృద్ధి కూడా కలుగుతుంది. ఇవి మిథున రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.